హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ హోమ్మేడ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక రివ్యూ. లైక్ నేను ఇవి నా స్కిన్ కేర్లో మార్నింగ్ రెజైమ్లో యూజ్ చేస్తున్నాను. సో ఇవి నాకు ఎలా అనిపించాయి అనేది మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ విత్ ది వీడియో. సో ఫస్ట్ నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను మామాయర్త్ ప్రొడక్ట్స్ అండి. సో ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ మామాయర్త్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ వీడియో. అండ్ ఫస్ట్ నేను షేర్ చేస్తున్నాను మామాయర్త్ నుంచి విటమిన్ సి ఫేస్ వాష్. ఓకే, సో నేను ఇది ఈరోజు మొత్తం కూడా విటమిన్ సి రేంజ్ యూజ్ చేస్తున్నానండి. సో పర్టికులర్గా మీకు ఆల్రెడీ నేను చెప్పాను, లైవ్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఇది ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను, రివ్యూ చేస్తాను అని చెప్పి. సో నాకు ఎలా అనిపించింది అనేది మీతో షేర్ చేస్తాను. పర్టికులర్గా మీకు నేను చెప్పాల్సింది ఏంటి అంటే విటమిన్ సి అనేది మెయిన్గా మన స్కిన్కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నేను ఎన్ని వీడియోస్లో చెప్పాను, మీకు తెలిసే ఉంటుంది. సో అది బ్రైట్నెస్, మన స్కిన్ని బ్రైటన్ అప్ చేయడానికి, అలాగే మన స్కిన్ని ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా చేయడానికి విటమిన్ సి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా చాలా చాలా స్కిన్ పరంగా విటమిన్ సి చాలా మంచిది. నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విటమిన్ సి మన బాడీకి కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీని పెంచుతుంది. సో సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా. సో అలాగే విటమిన్ సి అనేది మన స్కిన్కి కూడా చాలా ఇమ్యూనిటీని పెంచడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను విటమిన్ సిని ఎస్పెషల్గా నా స్కిన్ కోసం యూజ్ చేయడానికి చాలా 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 ఇంట్రెస్టెడ్గా ఉంటాను. సో అది నాకు రిజల్ట్స్ అనేవి ఇన్స్టెంట్గా తెలుస్తూ ఉంటాయి అనమాట. సో అందుకే అన్నీ కూడా విటమిన్ సి రేంజ్లో నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ విటమిన్ సి ఫేస్ వాష్ చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఏంటంటే విటమిన్ సి అలాగే టర్మరిక్ ఉన్నాయి. ఓకే, మన స్కిన్ డ్యామేజ్ ఉంటే దాంతో ఫైట్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని ఈవెన్ టోన్లో రావడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట, ఎస్పెషల్గా ఈ ఫేస్ వాష్. ఓకే, సో ఇది నా ఫస్ట్ స్కిన్ కేర్లో యూజ్ చేసేది. అందరూ యూజ్ చేస్తారు కదా ఫేస్ వాష్, అలాగే అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుందండి, ఎందుకంటే ఇది మన స్కిన్ని ఆయిలీ చేయట్లేదు, అలాగే డ్రై కూడా చేయట్లేదు. అన్ని స్కిన్ టైప్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు స్టెప్ 1లో ఫేస్ వాష్ని ఇంక్లూడ్ చేసేసుకోండి. మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, సో అలా మీరు ఫేస్ వాష్ చేసేసుకోండి ఈ ఫేస్ వాష్తో. సో మీకు అది ఇన్స్టెంట్గా మీకు కనిపిస్తుంది. నాకైతే విజిబుల్గా అనిపించింది, వెంటనే బాగుంది, నా స్కిన్లో ఉన్న ఆయిల్నెస్ని కూడా రిమూవ్ చేసినట్టు అనిపించింది. వెంటనే నాకు బెటర్ ఫీలింగ్ వచ్చిందనమాట యూజ్ చేసిన వెంటనే, అంటే ఫేస్ వాష్ని. సో మొత్తం మన స్కిన్లో డీప్ క్లెన్సింగ్ చేసేస్తుంది, మన స్కిన్లో ఉన్న లోపల నుంచి మొత్తం క్లీన్ చేసేస్తుంది, మన డర్ట్ అంతటిని క్లీన్ చేసేయడం వల్ల ఒకటి ఫ్రెష్గా ఉంటుంది, అండ్ దాంతోపాటు విటమిన్ సి అండ్ టర్మరిక్ ఉండటం వల్ల మన స్కిన్ అనేది బ్రైటన్ అప్గా ఇన్స్టెంట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ దీన్ని ఇంక్లూడ్ చేసేయండి, ఫేస్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి నేను ఫేస్ మాస్క్ యూజ్ చేశాను. ప్రెజెంట్ ఈ ఫేస్ మాస్క్ నేను వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేశానండి, నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఇది కూడా ఏంటి అంటే మన స్కిన్ టోన్ని ప్రమోట్, లైక్ ఈవెన్గా చేయడానికి పనిచేస్తుంది, అలాగే మన స్కిన్ని ఇన్స్టెంట్గా బ్రైటన్ అప్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది కొంచెం మీకు రిమూవ్ చేసుకోగానే కొంచెం ఏంటంటే దాన్ని ఏమంటారు, డ్రైగా అనిపిస్తుంది స్కిన్, ఎందుకంటే ఇది ఆయిల్ని మొత్తం పీల్చుకుంటుంది మన స్కిన్లో. ఇంట్లో ఏంటంటే విటమిన్ సి అలాగే కాలన్ క్లే ఉందండి. ఇప్పుడు మనం ముల్తాని మెట్టి ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, అది దీంట్లో ఒక టైప్ ఆఫ్ క్లే ఉందనమాట. దానివల్ల ఏంటంటే మన స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ ఉంటే కనుక అది అబ్జార్బ్ చేసుకుని మీ స్కిన్ని క్లియర్గా బ్రైటన్గా చేయడానికి, అలాగే మీ స్కిన్ టోన్ని ఈవెన్గా చేయడానికి బాగా పనిచేస్తుంది అనమాట. సో విజిబుల్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, బట్ ఫస్ట్ టైం యూస్కే మీకు స్కిన్ ఈవెన్గా అయిపోతుందని నేను చెప్పను. పర్టికులర్గా మీరు రేంజ్ ఎప్పుడైతే విటమిన్ సిని ఇంక్లూడ్ చేస్తారో మీ స్కిన్ కేర్లో, అది యూసేజ్ చేసే కొద్దీ మీ స్కిన్ బ్రైటన్ అప్ అవ్వడం కానీ, అది పర్మనెంట్, ఆ బ్రైటన్ అప్ అనేది పర్మనెంట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అలా వెంటనే ఆ బ్రైటన్ అప్ అవ్వడం మాత్రం మీరు గమనిస్తారు ఖచ్చితంగా. అండ్ ఈ మాస్క్ గురించి చెప్పాలి అంటే ఇది ఎస్పెషల్గా ఆయిలీ స్కిన్కి చాలా 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 బాగా పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ టు కాంబినేషన్ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం డ్రై అవుతుంది స్కిన్, ఓకేనా. సో అదొకటి నేను చెప్పగలను. ఇది మొత్తం మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ మాస్కింగ్ అనేది వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఎప్పుడైనా మీరు పర్టికులర్గా ఏదైనా వెంటనే మీ స్కిన్ బ్రైటన్ అప్ అవ్వాలి, వెంటనే మీ స్కిన్ క్లియర్గా కనిపించాలి అని అనుకున్నప్పుడు ఈ మాస్క్ యూజ్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో వెంటనే ఫేస్ వాష్ చేసిన వెంటనే నీట్గా క్లీన్ చేసేసుకుని మీ ఫేస్ని, దాని తర్వాత ఇది అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ఒక 15 minutes పాటు మీరు ఫేస్ పైన ఉంచుకుని తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇది అవుటర్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది, నేను దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి టోనర్. మీరు టోనర్ని కూడా మాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకున్న తర్వాత టోనర్ అప్లై చేసుకోండి ఒక కాటన్ ప్యాడ్తో, ఎందుకంటే ఇది స్ప్రే బాటిల్ అయితే కాదు బట్ కాటన్ ప్యాడ్ అనమాట. కాటన్ ప్యాడ్ మీద పెట్టుకుని అప్లై చేసుకోవాలి. సో ఇదేంటి అంటే మీరు జనరల్గా మీరు ఫేస్ మాస్క్ అప్లై చేయనప్పుడు కూడా ఈ టోనర్ని యూజ్ చేయాలి. డైలీ యూజ్ చేయడం వల్ల మీ పోర్స్ లోపల నుంచి కూడా ఇది డర్ట్ని రిమూవ్ చేస్తుంది. సో స్కిన్ ఇది ప్యూరిఫై చేస్తుంది. అలాగే మీ స్కిన్ని pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి ఈ టోనర్ చాలా బాగా పనిచేస్తుంది. సో దట్ మీ స్కిన్ అనేది బ్రైటన్ అప్గా కనిపిస్తుంది. సో నార్మల్ టోనర్స్ ఏంటి అంటే మనకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం నుంచి, లైక్ పోర్స్ లోపల నుంచి డర్ట్ని ప్రతి టోనర్ రిమూవ్ చేస్తుంది. బట్ pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కానీ, స్కిన్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కానీ, లేకపోతే మీ స్కిన్ బ్రైటన్ అప్ అవ్వడం కానీ ఈ టోనర్ వల్ల వస్తుంది అనమాట. దీంట్లో కుకుంబర్ కూడా ఉండడం వల్ల మీ స్కిన్ కామ్ డౌన్ చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకేనా? సో ఇది దీని ప్యాకేజింగ్. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్ అనమాట. దీని తర్వాత మీరు జస్ట్ జనరల్ మాయిశ్చరైజర్స్ ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే సీరం అప్లై చేసుకుని తర్వాత మాయిశ్చరైజర్లోకి వెళ్ళొచ్చు. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ విటమిన్ సి రేంజ్ని మామాఎర్త్లో ట్రై చేసి చూడండి. చాలా 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 బాగుంటుంది. ఎస్పెషల్గా ఆయిల్ టు కాంబినేషన్ స్కిన్కి విటమిన్ సి రేంజ్ చాలా చాలా బాగుంటుంది, సూట్ అవుతుందని నాకు అనిపించింది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. ఇవి అమెజాన్లో, నైకాలో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మామాఎర్త్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్. వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ అంటే వీళ్ళు రీసైక్లింగ్ చేసే ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది. అలాగే పెటా నుంచి సర్టిఫై అవ్వబడింది. ఇది క్రూయాలిటీ ఫ్రీ అని చెప్పి. సో మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్, నైకాలో అవైలబుల్గా ఉంటుంది. అలాగే mamaearth.in అనే వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో mamaearth.in అనే వెబ్సైట్లో మీరు కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే హెవెన్లీ 2020 అనే ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. సో కావాలనుకుంటే ట్రై చేయండి. mamaearthలో ఏ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్నా ఈ కూపన్ కోడ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. బట్ ఓన్లీ ఇన్ వెబ్సైట్, అంటే mamaearth.in అనే వెబ్సైట్లో మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.